మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ అపురూప కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్ల చాలామందికి ఓట్లు మిస్ అయ్యాయని, భర్తకు ఓటు ఉంటే భార్యకు ఓటు లేదని, భార్యకు ఓటు ఉంటే భర్తకు పిల్లలకు ఓట్లు మిస్ అయ్యాయని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్ఆర్ నగర్ నాయక్కు చెందిన అప్రూవ్ కాలనీలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ గోపాల్, జి మన్మధరావు, పి నాగరాజు, అంబాజ్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసిన మా ప్రీతమ నాయకులు, మనందరి ప్రీతమ నాయకుడు అయినటువంటి శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కానీ సోదరులారా అందరూ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఎవరైతే గెలిచాడో ఆయన ఓటర్ నమోదు కార్యక్రమం సందర్భంగా ఎస్ఆర్ నాయక్ నగర్ 130 డివిజన్ లో ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రీతం నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇది ఓటర్ నమోదు అంటే ఓన్లీ ఏదో ఫామ్ 6 తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని పెట్టేసుకుని ఏదో చేయటం కాదు. మరి యొక్క డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ఓటర్ నమోదు కార్యక్రమము చేపట్టడం జరిగింది. అదేవిధంగా 20 తారీఖు దాకా మరి సమయం ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క ఎన్నికల కమిషనరు మన 2019 జనవరి 1 తారీఖు వరకు నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో, కానీ కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికల కోడంతో బీజేపీ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటై ఈ యొక్క ఎన్నికలు 3 రాష్ట్రాల కన్నా ముందు పెట్టాలన్న ఒక ఆలోచనతో ఎన్నికల కమిషనర్ కూడా మరి వాళ్ళ యొక్క ట్రాక్ లోకి వచ్చి మరి ఇప్పుడు 20 తారీఖు వరకు లాస్ట్ సమయం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువన్నది. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చలేరు, ఈ యొక్క ఎన్జిఓస్ కి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేరు. మరి కార్మిక రంగంలో గాని, కర్షక రంగంలో గాని అన్ని రకాల ప్రజలను మోసం చేస్తూ ఇంకా మనం సమయం దాకా ఉంటే గ్రాఫ్ తగ్గిపోతుంది అన్న ఆలోచనలో ముందుగా ఎన్నికలు పోవడం జరిగింది. మరి ఈ యొక్క తరుణంలో మనకొక ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఓటర్ లిస్టు 20 లక్షలు దాకా ఇప్పటికీ మరి కొత్తగా చేయించుకున్నా మరి వాళ్ళ అలా యాడ్ కాలేదు. ఎందుకంటే 2018 జనవరి తీసుకుంటారు కాబట్టి దాని కొరకు మనం కొత్తగా తీసుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 4 డివిజన్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమానికి ఈ యొక్క బస్తీలలో కల గల్లీకిద్దరు కాన్సెప్ట్ ఏదైతే పెట్టినామో ఇది ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి సంబంధించి కాదు. అందరూ కూడా గల్లీలలో తిరిగి మరి ఓటు ఉందా లేదా కొత్తగా చేర్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి అలా తండ్రికుంటే తల్లికుండదు, భార్యకుంటే భర్తకుండది, అవి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దయచేసి ఇక్కడ వచ్చేసిన మిత్రులకు మరి వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రాంతంలో మరి గతంలో ఏదైతే కేసీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు రాష్ట్రం వచ్చిందన్న మనం సంతోషంలో మరి ఓటేస్తే ఇవాళ 2,18,000 కోట్ల అప్పుల పాలు చేసిండు. తెలంగాణ మిత్రులంతా ఆలోచన చేయండి, మరి చెప్పిన వాగ్దానాలు చేయకుండా 5 సంవత్సరాలు పరిపాలించమని ఓటిస్తే మరి కేసీఆర్ గారికి ఢిల్లీలో బాసులు లేరు, గల్లీ బాసులు 5 నెలల గురించి చెప్తే, 5 సంవత్సరాల గురించి చెప్తే 4 సంవత్సరాల 3 నెలలకే మరి డిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోయినావు. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి అందుబాటులో లేరు. మరి తెలంగాణ మిత్రులంతా ఆలోచన చేయాలి.